ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా నాయకుడు పెరిక సురేష్ ఆధ్వర్యంలో నారాయణగూడలోని హనుమాన్ మందిరంలో మృత్యుంజయ యాగం, హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం నిర్వహించారు. మహాశక్తివంతుడైన హనుమంతుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుండి ప్రజలను రక్షించే విధంగా శాస్త్రవేత్తలు వైరస్కు వ్యాక్సిన్ను కనుగొనేలా ఆశీర్వదించాలని మహాయజ్ఞం నిర్వహించామని వివరించారు. రామాయణంలో లక్ష్మణ్ను కాపాడేందుకు హనుమంతుడు సంజీవని వృక్షాన్ని తెచ్చినట్లు, ఈ విపత్కర పరిస్థితులలో కరోనా వైరస్కు సంజీవని వంటి ఔషధాన్ని ప్రసాదించాలని వేడుకున్నట్లు తెలిపారు. సెవెన్ ప్రసన్నాంజనేయ స్వామి గుడిలో ముఖ్యంగా కరోనా వైరస్ గురించి ఇక్కడ ఉన్న భక్తులందరూ కలిసి ఈరోజు యాగాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మృత్యుంజయ యాగము మరియు ప్రసన్నాంజనేయ స్వామి హనుమాన్ చాలీసా మహాయజ్ఞం జరపడం జరిగింది. ఇది లోక కళ్యాణం కోసము మరియు కరోనా వైరస్ నుంచి ప్రతి ఒక్కరిని అతి త్వరగా మన సైంటిస్టులు మన డాక్టర్లు అందరూ దీనికి మందు కనుక్కొని వ్యాక్సిన్ కనుక్కొని అతి త్వరలో అందరికీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందుబాటులో రావడానికి అందుబాటులో ఉండడానికి యాగం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది పారిజాత హనుమంతుడు ఎప్పుడైతే తీసుకొచ్చాడో ఔషధం లక్ష్మణునికి ఆ పూజ ప్రకారంగా ఈరోజు మేము తమలపాకులు తీసుకొని ఈ యాగం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆయుర్వేదలో ఉన్న మూలికలు దాని నుంచి ఈ వైరస్కి మనము వ్యాక్సిన్ కనుక్కోవచ్చనే ఒక వృత్తంతో ఈ యాగం చేసుకోవడం జరిగింది. బాలప్రసన్న ఆంజనేయ స్వామి యొక్క ఆలయ ప్రాంగణంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క కరోనా మహమ్మారి విజృంభణ తగ్గాలని, ఈ యొక్క సమస్త ప్రపంచమంతయు కూడా మానవాళంతయు కూడా ఆయురారోగ్యాలతోటి సుఖంగా జీవించాలని, మళ్ళా మనకి పాత పూర్వపు రోజులు రావాలని ఆలయంలో శ్రీ పెరికల సురేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఉదయం నుంచి కూడా మనకి నవగ్రహ హోమములు, అదేవిధంగా ఈ యొక్క వ్యాధి సోకి ఎవరైతే ఈ యొక్క హాస్పిటల్స్లో వ్యాధి కోసం అని చెప్పినది పోరాడుతున్నారో, ప్రాణాల కోసం పోరాడుతున్నారో వాళ్ళందరికీ కూడా శీఘ్రంగా వ్యాధి నశించి ఆయురారోగ్యాలతో తిరిగి రావాలని మహామృత్యుంజయ హోమము మన్యుసూక్త విధానంగా అందరికీ కూడా ఈ యొక్క మందు త్వరగా కనిపెట్టాలని, ఆ యొక్క లక్ష్మణుడికి ఆంజనేయ స్వామి ఈ యొక్క సంజీవిని పర్వతాన్ని ఇచ్చి ప్రాణాన్ని ఎలాగైతే ఇచ్చాడో మన సైంటిస్టులు అందరూ కూడా ఈ యొక్క మందు కనిపెట్టే పనిలో చాలా నిమగ్నమై ఉన్నారు. వారికి మంచి ఆలోచన శక్తి ఆ యొక్క ఆంజనేయ స్వామి వారు అనుగ్రహించాలని ఈ రోజున ఈ యొక్క సురేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉదయం నుంచి కూడా హోమాలు చాలా ప్రవిష్టంగా జరిగాయి. కాబట్టి అందరం కూడా ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహ కృపాకటాక్షాలు కలగాలని, సర్వే జనా సుఖనోభవంతో అని అందరం కూడా ప్రార్థిస్తున్నారు.